హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు కుకింగ్ ఈ వీడియోలో మనం అరటికాయ తోటి చిప్స్ని ప్రిపేర్ చేసుకుందామండి చక్కగా మా పెరటిలో అరటి చెట్టు ఉంది దాని నుంచి నేను రెండు అరటికాయలు తీసుకొచ్చి ఈరోజు ఈ చిప్స్ అయితే ప్రిపేర్ చేశాను ఈ చిప్స్ ఏంటంటే చాలా కరకరలాడుతూ క్రంచీగా ఉంటాయి అంతేకాకుండా పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ లేదంటే ఈవినింగ్ పిల్లలకైనా సరే పెద్దవారికైనా సరే మంచి స్నాక్ ఐటమ్ అండి ఈ అరటి చిప్స్ చాలా ఈజీగా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము దీనికోసం నేను రెండు అరటికాయలు తీసుకుని ఒక గిన్నెలోనికి కొన్ని వాటర్ని మనం ఒక లోట వరకు వాటర్ తీసుకుని ఆ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలండి తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తే అరటికాయలు అనేవి మనకి బ్లాక్గా రాకుండా ఉంటాయి అందుకోసం అని చెప్పి పీల్ తీసే ముందే ఇలా నీళ్ళని రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఇలా అరటికాయని పైనన్న తోలు మొత్తం తీసేసేసి చక్కగా ఈ సాల్ట్ వాటర్లో డిప్ చేయాలండి ఇలా డిప్ చేసి కడిగి తర్వాత మనం వీటిని స్లైసెస్గా కట్ చేసుకోవాలి స్లైసెస్గా కట్ చేసే ముందు ఒక చిన్న ప్రాసెస్ చేయాలండి అదేంటంటే ఒక గిన్నె తీసుకుని దీనిలోనికి ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేయాలండి ఈ ఉప్పుతో పాటుగా మనం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా వేయాలి మనం అరటి చిప్స్ చేసుకోవాలంటే కొంచెం ఉప్పు పసుపు వేసి దీనిలోనికి ఒక గ్లాస్ వరకు వాటర్ని ఈ గిన్నెలోనికి యాడ్ చేసుకుని ఈ ఉప్పు పసుపు అనేది వాటర్లో చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి అలా కలిపిన తర్వాత మనం దీనిలోనికి అరటి చిప్స్ కట్ చేసుకుని ఈ చిప్స్ని దీనిలో యాడ్ చేసుకుంటాం అనమాట అందుకోసం అని చెప్పి ముందే ఇది ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అరటికాయని ఈ విధంగా మనం గ్రేటర్తో చక్కగా సన్నగా లాగా కట్ చేసుకోవాలి అరటికాయకి కొంచెం గమ్ లాగా ఉంటుంది కాబట్టి అవి స్లైసెస్ అన్నీ కూడా కొంచెం అంటుకుపోయినట్లుగా అనిపిస్తాయి ఇలా అంటుకోకుండా ఉండాలంటే ఇలా సపరేట్ చేసేసుకుని మనం ఇలాగ ఉప్పు పసుపు వాటరు ఈ మూడు కలిపేసేసి ఒక లిక్విడ్ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి దానిలోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసి ఒక వన్ మినిట్ పాటు కలుపుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మనం ఒక స్ట్రైనర్లో వేసి వాటర్ అంతా రిమూవ్ చేసేసుకోవాలండి అలా అయితే మనం ఫ్రై చేసినప్పుడు మెత్తగా లేకుండా క్రంచీగా వస్తాయన్నమాట ఈ విధంగా మనం స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని దీనిలోనికి ఫ్రైకి తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి నేనైతే రెండుసార్లుగా అనుకుంటున్నాను అందుకోసం అని చెప్పి నేను తక్కువ ఆయిలే తీసుకున్నాను ఈ ఆయిల్ బాగా కాగిపోయిన తర్వాత మనం స్లైసెస్ని ఈ విధంగా ఆయిల్లో యాడ్ చేసేసుకోవాలండి ఎన్ని స్లైసెస్ అయితే మనకి ఆయిల్లో పడతాయో అంతవరకు యాడ్ చేసుకుని మిగతా అవి ఇవి వేగిపోయిన తర్వాత తీసేసి తర్వాత రెండో వాయిగా వేపుకోవచ్చు అనమాట ఇలాగా నేను కడాయిలోకి పట్టినన్ని స్లైసెస్ని అయితే యాడ్ చేశానండి నాకు సగం వరకు అయితే పట్టాయి ఇప్పుడు ఇవి ఒక వైపు ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్స్ చేసుకుంటూ రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఉండాలి మరి బ్లాక్గా వచ్చే వరకు ఫ్రై చేయకుండా మనకి గోల్డ్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి ఇలా గోల్డ్ కలర్కి వచ్చాక మనము ఆయిల్ నుంచి ఈ చిప్స్ అన్నిటిని కూడా ఇలాగ స్ట్రైనర్లో వేసేసుకుని ఆయిల్ నుంచి రిమూవ్ చేసేసుకోవాలి నేనైతే రెండోసారి కూడా వేసి మొత్తం కూడా ఫ్రై చేశానండి ఇప్పుడు ఇవి ఆయిల్ లేకుండాను ఉంటాయి చాలా క్రిస్పీగా చాలా క్రంచీగా అన్నమాట ఇలా ఫ్రై అయిపోయినా ఈ అరటి చిప్స్ని మనం చక్కగా సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక అరటి ఆకులోకి దీన్ని మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇవి ఉప్పు పసుపు మాత్రమే వేసాం కాబట్టి మనం కొంచెం స్పైసీనెస్ కూడా కావాలి అనుకుంటే ఒక చిటికెడు కారం కానీ లేదా స్పైసీనెస్ కోసం స్పైసెస్ ఏదైనా కానీ మసాలా లాంటిది యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఒక చిటికెడు కారం యాడ్ చేస్తున్నాను చూశారు కదండి ఎలా క్రంచీగా ఉన్నాయో మనం స్లైసెస్ కూడా చక్కగా వీలైనంత పల్చగా కట్ చేసుకుంటే మనకి చాలా క్రిస్పీగా వస్తాయి ఎక్కువ టైం కూడా పట్టదండి ఈ చిప్స్ అయితే మనకి వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయండి మనం చాలా పల్చగా కట్ చేసుకోవాలి అలా పల్చగా కట్ చేసుకున్నప్పుడు మాత్రమే క్రంచీగా ఉంటాయి లేదంటే కనుక మెత్త మెత్తగా ఉండి టేస్ట్ బాగుండదండి ఓకే అండి నేను చేసిన ఈ అరటి చిప్స్ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఇవి చక్కగా ఈవినింగ్ టైంలో టీతో లేదంటే పిల్లలకి స్నాక్ లాగా పెడితే చాలా చాలా క్రంచీగా అనిపిస్తాయి ఓకే అండి నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి రోజు కుకింగ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆల్లో ఉండేదానికి చూడండి ఓకే అండి థ్యాంక్ యూ